తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన తాళరేవు ప్రధాన రహదారి సమీపంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకినట్లు తాళరేవు పీహెచ్సీ సూపర్వైజర్ ఇబ్రహీం తెలిపారు. తాళరేవు ఎస్బీఐ ఏటీఎం ఎదురుగా నివసిస్తున్న కుటుంబంలో ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇటీవలే తాళరేవులో జరిగిన ఒక వివాహ వేడుకకు కాకినాడ నుంచి ఒక వ్యక్తి తాళరేవు వచ్చి ఇంట్లో 2 రోజులు ఉన్నారు. అతనికి కోవిడ్ నిర్ధారణ కావడంతో అనుమానం వచ్చి వీరు పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ సోకిన ఆరుగురికి సంబంధిత మందులు అందించి వైద్య అధికారుల పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ పాత ఎస్పీకి ఆపోజిట్ ఉన్నటువంటి హౌస్లో శ్రీవాస్ గారు అని చెప్పేసి మన్నాడు శ్రీవాస్ గారు అని చెప్పేసి ఒక ఇంట్లో అదే రోడ్డు మీదే ఉంది ఆ హౌస్ కూడాను. సో వీరు ఏంటంటే ఒక మ్యారేజ్కు వేరే వాళ్ళు మ్యారేజ్ నిమిత్తం వచ్చేసి వీళ్ళు కలవడం జరిగింది. సో కలవటం వల్ల వన్ వీక్తో కలవడం జరిగింది. వారు మళ్ళీ ఇక్కడ వాళ్ళతో కొంచెం ఇంట్రాక్ట్ అయ్యి కొంచెం ఉండి వెళ్ళటం వల్ల ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇన్ఫెక్ట్ అవడం జరిగింది. అండ్ వాస్తవంగా వీరు ఉన్నటువంటి హౌస్ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంది, ప్లస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు ఇదిగా ఉండటం కూడాను. ఎనీహౌ మేమంతా వచ్చేసి ఈరోజు తెలిసిన మీద సూపర్వైజర్స్ కానివ్వండి, డాక్టర్ గారు కానివ్వండి, అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చేసి మొత్తం ఆల్ వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి హోమ్ ఐసోలేషన్ కిట్స్ కానివ్వండి. అండ్ పాజిటివ్ అని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళకి పాజిటివ్ అని చెప్పి తెలిసాక మళ్ళీ ఐదు యాక్టివ్ సెల్ తీసుకోవడం జరిగింది. అలాగే